హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను పార్లీజీతో కేక్ తయారు చేస్తున్నానండి. జనవరి 1st వస్తుంది కదా, మీకు ఎవరికన్నా కేక్ తయారు చేయడం రావడం లేదా? దానికి మైదా, ఎగ్, ఓవెన్ ఇవన్నీ కావాలి. జనవరి 1st వస్తుంది కదా, ఇవన్నీ ఏం లేకుండా జస్ట్ ఒక 20 రూపీస్ పార్లీజీ బిస్కెట్తో కేక్ ఈజీగా ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు అనమాట. వాటికి ఏం అవసరం లేదు ఫ్రెండ్స్, జస్ట్ ఒక 10 రూపీస్ ప్యాకెట్వి 2 తీసుకోండి. పార్లేజీ బిస్కెట్ దీని ఫైన్ పేస్ట్ అలా చేసేసుకోవాలి, మొత్తం మిక్సీలో వేసేసుకొని అలా మనం గ్రైండ్ చేసేసుకోవాలి. దీనికి ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. దీంట్లో ఇంకొంచెం నేను ఇక్కడ సోడా పొడి, అలాగే బేకింగ్ పౌడర్ 1 స్పూన్, సోడా పొడి వచ్చి బేకింగ్ సోడా వచ్చి 1/2 స్పూన్ వేసానమాట. అలాగే షుగర్, మీకు షుగర్ ఎంత కావాలంటే అంత వేసుకోండి. ఆల్రెడీ బిస్కెట్లో కొంచెం షుగర్ ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ జస్ట్ 4 స్పూన్సే షుగర్ వేస్తున్నా ఫ్రెండ్స్. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని ప్రెస్ చేశారంటే ఎలాంటి వీడియోస్ పెట్టా నోటిఫికేషన్స్ అప్డేటర్స్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇది చాలా ఎమ్మీగా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. అలా మొత్తం మిక్సీ వేసేసిన తర్వాత ఒక బౌల్ తీసుకొని మొత్తం దాన్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇక్కడ నేను బటర్స్కాచ్ ఎసెన్స్ వేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర ఎసెన్స్ లేకపోయినా పర్వాలేదన్నమాట, స్కిప్ చేసేయచ్చు. వేస్తే బాగుంటుందని వేశాను. మీ ఇష్టం, చాక్లెట్ ఫ్లేవర్ కానీ, వెనీలా కానీ, స్ట్రాబెర్రీ కానీ ఏదైనా సరే వేసుకోవచ్చు. నా దగ్గర బటర్స్కాచ్ ఉందని బటర్స్కాచ్ వేస్తున్నాను ఫ్రెండ్స్, లేకుండా కూడా పర్వాలేదు. ఒకవేళ మీకు కావాలనుకుంటే కదా చాక్లెట్ ఉంటుంది కదా, చాక్లెట్ అయినా మనం చాక్లెట్ ఎసెన్స్ అయినా వేయచ్చు. దీంట్లో పాలు ఒకటేసారి వేయకూడదు అనమాట. మిక్స్ చేసుకుంటూ మనము ఒక ఫైన్ కేక్ బ్యాటర్ వచ్చేలాగా వేసుకోవాలి. ఇక్కడ నాకు ఒక గ్లాస్ పట్టింది, 2 ప్యాకెట్లు పట్టినాయి ఫ్రెండ్స్. 10 రూపీస్ ప్యాకెట్స్వి 2 పట్టినాయి. ఇక్కడ నేను ప్రీ హీట్కి ఒక మందం గిన్నె తీసుకొని కింద స్టాండ్ వేసేసి అక్కడ స్టాండ్ పెట్టేసి హైలో పెట్టానన్నమాట. ఇది ప్రీ హీట్ కావడానికి, అంత లోపల బ్యాటర్ని మనం రెడీ చేసుకోవచ్చు కదా అని. నేను ఇక్కడ ప్యాన్ని తీసుకున్నాను, కేక్ ప్యాన్ తీసుకున్నాను. ఒకవేళ మీకు కేక్ ప్యాన్ లేకపోతే మామూలు ఏదైనా సరే స్టీల్ బౌల్ అయినా, దానికి నెయ్యి అయినా సరే, నూనె అయినా సరే గ్రీస్ చేసేసి కొంచెం దాని మీద మనము మైదా పిండి అనేది ట్యాప్ చేయాలి. ఎందుకంటే కింద మనకు మాడకుండా ఉండడానికని మనకు చూడండి ఫైన్ బ్యాటర్ కొంచెం విక్సర్తో బాగా కలిపేసేయాలి. తర్వాత వచ్చి స్ప్రాచర్స్తో మనకి చూపించిన విధంగానే మనం కలపాలన్నమాట. రౌండ్గా కలపకూడదు, అలా కట్ చేసుకుంటూ మనం కలపాలి. ఇలా కలిపినామంటే మనకి కేక్ అనేది స్పాంజీగా వస్తుంది, అలాగే పఫీగా వస్తుంది అనమాట. అసలు చెప్తే నమ్మరు ఫ్రెండ్స్, దీనికి ఏమి ఇంగ్రీడియంట్సే అవసరం లేదు. జస్ట్ ఒక మనకు పార్లేజీ బిస్కెట్ కావాలి, కొంచెం సోడా పొడి, అలాగే బేకింగ్ పౌడర్, కొంచెం షుగర్ కావాలి, అంతే ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది. ఇక్కడ ఇలా మొత్తం వేసేసానమాట, మొత్తం ప్యాన్లోకి వేసేసాను. వేసేసిన తర్వాత నేను పక్కన డ్రై ద్రాక్ష ఒకటి, ఎండు ద్రాక్షను, అలాగే బాదం కట్ చేసి పెట్టుకున్నాను. ఒకవేళ మీకు ఇష్టం లేదు అంటే కనుక డ్రై ఫ్రూట్స్ అయినా ఏవైనా వేసుకోవచ్చు, లేకుంటే టూటీ ఫ్రూటీ అయినా వేసుకోవచ్చు అనమాట. నేను జస్ట్ ఇక్కడ అలా వేసేసానమాట. అలా వేసేసినాక కొంచెం ట్యాప్ చేయాలి ఫ్రెండ్స్, అది ముందు వచ్చేసింది, స్కిప్ అయ్యింది. ఇలా ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసేసిన తర్వాత టూటీ ఫ్రూటీ అలా వేసేసానమాట. చెర్రీస్ వేసేసాను, ఎండు ద్రాక్ష వేసేసాను, దానిపైన మళ్ళీ బాదం కట్ చేసేసుకొని నేను అలా వేసేసాను. అసలు చెప్తేనమ్మా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంది. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంట్లోనే మీ పిల్లలకి జనవరి 1st మీరు కేక్ తయారు చేయొచ్చు. ఇంకా మీకు ఇలాంటి బిస్కెట్స్ ఏమైనా రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ఖచ్చితంగా ట్రై చేసి చూపిస్తాను. ఇక్కడ మనకి ఫ్రీ హీట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఈ కేక్ బౌల్ అనేది సెట్ చేసేసి పెట్టేశానమాట. పెట్టేసి జస్ట్ ఇంకా దీన్ని కదలకుండా ఒక 40 మినిట్స్ మనకి దీన్ని బేక్ చేయాలి ఫ్రెండ్స్. అలా క్లిక్ చేసేసేయాలి. మనకు ఓవెన్ కూడా అవసరం లేదు. ఒకవేళ మీకు ఇసుక దొరకకపోతే మనం ఉప్పు అయినా వేసుకోవచ్చు అనమాట. ఆ ఉప్పు మళ్ళీ మళ్ళీ అయినా మనం వాడచ్చు. ఫస్ట్సారి చూసినప్పుడు కేక్ కొంచెం పొంగింది. ఇప్పుడు మళ్ళీ ఒక టూత్ పిక్ తీసుకొని ప్రెస్ చేసి చూస్తున్నాను. ఒక పక్క రౌండ్ అంతా మనకి కేక్ అనేది ఉడికింది, సెంటర్లో అనేది మనకి ఇంకా బేక్ కాలేదు. కాబట్టి ఇంకా 5 మినిట్స్ పెట్టినానమాట. 5 మినిట్స్ పెట్టినాక చూడండి అలా ఉందన్నమాట, మనకి ఎక్కడ అతుక్కోవడం లేదు. అంటే మన కేక్ అనేది పర్ఫెక్ట్ అయిపోయింది. దీన్ని ఇంకా ఆఫ్ చేసేసి చూడండి ఎంత పఫీగా ఉందంటే, అసలు చేసిన వెంటనే సగం అయిపోయింది ఫ్రెండ్స్. ఇంట్లో సగం తినేసారనమాట. ఇంకా
నేను ఇంకా ఒక 5 మినిట్స్ అయిపోయినాక మొత్తం కూల్ అయిపోయినాక నేను స్టవ్ ఆఫ్ చేసేసాను అనమాట. స్టవ్ ఆఫ్ చేసేసి దాన్ని కొంచెం సేపు బాగా చల్లారిచ్చాను అనమాట. చూడండి, మళ్ళీ చెక్ చేసి చూపిస్తున్నాను చూడండి మీకు, ఎక్కడంటే ఎక్కడ మనకి స్టిక్కి అతుక్కోవడం లేదు. ఒకవేళ మీ దగ్గర టూత్ పిక్ లేకపోతే నైఫ్ అయినా సరే పెట్టుకొని మనము చెక్ చేసుకోవచ్చు అన్నమాట. అంతే ఫ్రెండ్స్, మన కేక్ అనేది రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని చల్లగా కావడానికి అని చెప్పేసి నేను కొంచెం రూమ్ టెంపరేచర్కి తీసుకొచ్చాను. రూమ్ టెంపరేచర్ తీసుకొచ్చేసిన తర్వాత మనం ఒక నైఫ్ తీసుకొని రౌండ్గా కట్ చేసేయాలన్నమాట దాన్ని. అలా రౌండ్గా కట్ చేసేస్తే మనకు సైడ్ అంచులు అనేది మనకు లూజ్ అయిపోతుంది అన్నమాట. ఒక ప్లేట్ తీసుకొని నేను బ్యాక్ సైడ్ తిప్పేసి చూడండి, అలా సిజర్ మనం నైఫ్ తీసుకొని అలా మనం కొంచెం లూజ్ చేయాలన్నమాట. చల్లగైనాకనే చేయాలి ఫ్రెండ్స్. వేడి మీద చేసినామంటే మన కేక్ అనేది మన కింద అడుగు భాగంలో డివైడ్ అయిపోయి కొంచెం ప్యాన్కి అలా అతుక్కునేస్తుంది అనమాట. అలా ట్యాప్ చేసేసేయాలన్నమాట. ఖచ్చితంగా ట్యాప్ చేయాలి చల్లగైనాకనే అనమాట. చూడండి మన కేక్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే చాలా. అసలు నేను ఫస్ట్ టైం చేసినా కానీ కేక్ అనేది బిస్కెట్స్తో కూడా కేక్ చేయొచ్చు అని నేను ఈరోజే ఫస్ట్ టైం ట్రై చేసినాను ఫ్రెండ్స్. జనవరి 1st వస్తుంది కదా, కేక్ కొనాలంటే చాలా చాలా రేట్ ఉంటుంది. మనం కొనాలంటే కూడా మనం కొనలేము, మనమే ఇంట్లో ఈజీగా పిల్లలకి చేసి ఇలా పెట్టామంటే వాళ్ళు కూడా హ్యాపీ అయిపోతారనమాట. ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొక ప్లేట్ తీసుకొని దాన్ని బ్యాక్ సైడ్ తిప్పేసాను అనమాట. చూడండి, అసలు మనకి కేక్ అనేది ఎక్కడ మాడలేదు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా యమ్మీగా ఉంది. దీనికి మైదా అవసరం లేదు, ఎసెన్స్ అవసరం లేదు, గుడ్డు అవసరం లేదు, ఇంకా ఏమీ అవసరం లేదు. జస్ట్ ఓన్లీ పార్లేజీ బిస్కెట్తో మనం కేక్ తయారీ అయిపోయింది. ఇప్పుడు కట్ చేసి చూపిస్తున్నా చూడండి, నేను విష్ణుతో కట్ చేపిస్తున్నాను. చూడండి అలా కట్ చేసేసి మీకు ఒక పీస్ కూడా తీసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా యమ్మీగా ఉంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి, సేమ్ బయట మనకు చాక్లెట్ కేక్ ఎలా ఉంటుందో అట్లనే బటర్ స్కాచ్ స్మెల్లే ఉందన్నమాట. టేస్ట్ కూడా బటర్ స్కాచే టేస్ట్ ఉంది. అది కాక పైన మేము ఆల్మండ్ వేసాం కదా, చాలా అంటే చాలా ఉంది. చూడండి ఫ్లఫీగా ఎంత మెత్తగా ఉందంటే అంత మెత్తగా ఉంది ఫ్రెండ్స్. అసలు చాలా అంటే చాలా బాగుంది. మీతో షేర్ చేయాలని చెప్పి షేర్ చేసిన. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఎలా ఉందని నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా మీకు ఇలాంటి కేక్స్ ఏదైనా కావాలి జనవరి 1st లోపల అంటే